దేవినే మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలన్న టాపిక్ గురించేనే మాట్లాడు. ఏం మాట్లాడాలి? టాపిక్ అయిపోయిందా? మధు, ఆ పిల్లల్ని చూస్తుంటే నీకేం గుర్తుకొస్తుంది? ఏమీ గుర్తు రావటం లేదే. ఏమి? అయ్యో, పట్టి మతిమరుపు ప్రొఫెసర్ గారు. సరే, మొట్టమొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నాం గుర్తు తెచ్చుకో.
ఆ తీపి గుర్తులు కమ్మటి కళ్ళల్ని నెమరు వేసుకోవటంతోనే మూడేళ్లు గడిచిపోయాయి. మనసులు కలిసిన ఇద్దరు మరుక్షణాన ఒకటై ఆ మరుసటి సంవత్సరం ముగ్గురవుతారంటారు. మనసులు కలిసి మూడేళ్లైనా మన ఇద్దరం ఇద్దరుగానే మిగిలిపోయాం మధు. విచారించుకుతయ్యా, మనం ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఈ మాట అంటూనే ఉన్నాం. ఇంత దగ్గరైనా మన మధ్య దూరం ఎందుకు? నీకు తెలుసు కదా జయ, చావు బ్రతుకులో ఉన్న మా అమ్మకు తమ్ముడు తన కాళ్ళ మీద నిలబడి సమర్థుడయ్యేదాకా నేను పెళ్లి చేసుకుని మాటిచ్చాను. నాకు తెలుసు. నీకు తెలుసు సరే, కానీ విజయ్ తెలుసుకోవటం లేదే. మహమ్మద్ కూడా ఈ దండయాత్రలాగా ప్రతి ఏడాది పరీక్షలో తప్పుతూనే ఉన్నాడు. పాస్ అవగానే పెళ్లి జరిపిస్తారని విజయ్కి ఆశ పెట్టాల్సింది. పట్టి పట్టు కాపీ కొట్టు పాస్ అయ్యేవాడు. నీకు నవ్వులాడుకునే ఉంటాం చేయ, కానీ ఏం చేయని చెప్పు. ఇంట్లో అడుగు పెట్టగానే మా అమ్మ ఫోటో కనిపిస్తుంది. తమ్ముడు అలా బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే నువ్వేం పట్టించుకోకుండా ఊరుకున్నావని మా అమ్మ నన్ను నిలదీసి అడుగుతున్నట్లు అనిపిస్తుంది. నేనేం చేయగలను చెప్పు. చిన్నపిల్లాడైతే నాలుగు తన్ని బుద్ధి చెప్పొచ్చు, బాధలు బాధ్యతలు తెలుసుకోలేని వయసు. అసలు వాడిని ఎలా దారిలో పెట్టాలో తెలియకుండా ఉంది. సంతకం మాత్రం చేసిస్తే మిగతా నేను రాసుకున్నాను. మర్చిపోయాను. మర్చిపోతారయ్యా, మరపు ముందు చదువు తర్వాత నేర్చుకుంటున్నారు. సిద్ధపతి గారు ఇదిగోండి అప్లికేషన్. మీరా? నమస్తే. నమస్తే. కులాసాయే, సంతకం పెట్టేశాను, మిగిలినవి మీరు పూర్తి చేసుకోండి. సబ్జెక్ట్ అవి తెలుసుగా? ప్రతి ఏటా అలవాటే కదా సార్, మామూలు ప్రకారం రాసేస్తా. వెరీ గుడ్. ఏ మిస్టర్, క్యూ కనిపించట్లా? క్యూ? ఆహా, ఆ నాలుగు కళ్ళు నా కనిపించకపోతే మరో రెండిస్తా నువ్వు కూడా పెట్టుకొని చూడు. వాట్? వాట్ డైలాగు నుంచి జోరుగా వదులుతున్నావు. మన దేవుడు ఏంటి గురు? ఈ ఊరి శిష్య. ఆహా, మన పేరేమిటో? జమీందార్ జగపతిరావు గారు అబ్బాయిని. నేను అడిగింది నీ పేరు గాని నీ అబ్బ పేరు నీ తాత పేరు మీ వంశ ప్రతిష్టల గురించి కాదు. నువ్వు జమీందార్ జగపతిరావు గారి అబ్బాయివో మధుసూదన్ రావు గారి మనబడివో మాకు అనవసరం. ఇదే కాలేజీ, నీ అబ్బ కట్టించిన కాటేజీ కాదు. పునాది స్ట్రాంగ్ గా ఉండటం కోసం బిఏ ఫైనల్ ఇయర్ మూడో సంవత్సరం చదువుతున్న సీనియర్ మోస్ట్ స్టూడెంట్. ఈ కాలేజీలో ఇంతవరకు నన్ను క్యూలో నిలబడమని చెప్పే దమ్మున్న మగాడెవరు పుట్టలేదు. కమాన్, ఎక్కడ తీసుకెళ్తా? బారా. ఇంకెప్పుడు నాతో రాంగ్ పెట్టుకోకు, అండర్స్టాండ్? అండర్స్టాండ్? మీ అంతు చూడకపోతే జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి కిరణ్నే కాదు. నా ఆరవ ప్రాణం అంజయ్, ప్రేమతో మధు. తమ్ముడు, నువ్వెంకా రెడీ కాలేదా? ఏమిటి వెతుకుతున్నావు? చాలా అవసరమైనప్పుడు కనపడకూడదని ఈ బట్టలకి ఏ పార్వతీదేవో భృగు మహర్షి శాపం పెట్టుంటారన్నయ్య. సాకలాడేమో బట్టలు తీసుకురాలేదట. ఉన్న వాటిలో ఈ చొక్కాకేమో బటన్స్ బాగలేదు, ఈ ప్యాంట్ కి ఏమో జిప్పు పని చేయటం లేదు. జిప్పు పని చేయని ప్యాంట్ వేసుకుని అక్కడికి వెళ్ళారాను. అందులో అక్కడికి పోలేదు, మంది ఆడపిల్లలు కూడా వస్తున్నాయి. సత్యచేడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తే దీనికి మ్యాచింగ్ టై లేదు. పోనీ, ఇది తీసుకో తమ్ముడు, నీకు బాగా మ్యాచ్ అవుతుంది. మరి నీకు? నాక డోంట్ వరీ అబౌట్ మీ, టై లేకపోయినా పర్వాలేదు, టైంకి మాత్రం తప్పకుండా వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వు. ఓకే. వదిరా వదిరా. ఎక్కడికయ్యా హడావుడిగా బయలుదేరారు? పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి, చూడటానికనే బయలుదేరా. మీరు రావటం లేదా అంకుల్? లేదయ్యా, ఒంట్లో కాస్త నలతగా ఉంది. అవును, ఇలా ఎగ్జిబిషన్లకి షికారులకి తిరగడమేనా, చదువుదైనా ఉందా? దట్స్ గుడ్ సార్, అలా అడగండి. చదువుతూనే ఉన్నాను అంకుల్, మళ్ళీ బిఏలో జాయిన్ అయ్యానుగా. ఇంకా ఎన్నాళ్ళు చదువుతావయ్యా బిఏ? ఇది ఆరో సంవత్సరం అనుకుంటాను. అమ్మమ్మమ్మమ్మ, మరీ అంత మాట అనకండి అంకుల్, తప్పు. పాపం లెక్చరర్స్ కి స్టాఫ్ కి జీతాలు ఇచ్చి కాలేజీలు సవ్యంగా నడవాలంటే నాలాంటి రాజపోషకులు వాటిని పోషిస్తూనే ఉండాలి. పైగా బిఏ పాస్ అయినా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అందుకని నిరుద్యోగానికి నిరసనగా నేను విద్యార్థిగానే రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా ఉందన్న ఐడియా? బ్యూటిఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, నీ మాట కాదు, నీ వదిన కట్టుకున్న చీరే. మధు, నేను రెడీ.
That's fine, that's fine. ఏ ఉంటది నా ఈ చర్చర్ కట్టుకున్నావ్ నే మబ్బిచర్ మంచి చర్చర్ కట్టుకోకుండా. ఆ ఊర్గనే అన్న ఫెంటాస్టిక్. అసలు ఈ చీరలో నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేటట్టు ఉంది. విజయ్ టైం ఇస్ అప్ మ్యాన్. వదినా టైం అయిపోతుంది త్వరగా. లేడీస్ అండ్ జెంట్లమెన్, గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పెయింటింగ్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు నవ్వే మనస్సు ద స్మైలింగ్ హార్ట్ అనే పెయింటింగ్ ని అత్యుత్తమంగా ఎన్నిక చేసి ప్రథమ బహుమతి ప్రకటించారు. నవ్వే మనస్సు ఇక్కడుంది, మనసును నవ్వించిన కళాకారిణి కుమారి జయ అక్కడుంది. అనాథాశ్రమానికి విరాళం కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో నవ్వే మనస్సు అందించే డబ్బు ఆశ్రమానికి చేరుతుంది. ఈ నవ్వు ఏ ఇంట కోటి దివ్యలు వెలిగిస్తుందో చూద్దాం. అనయ్య, ఆ పెయింటింగ్ లో ఉన్నది ఎవరో తెలుసా? విజయ్ అనే మరిది, జయ్ అనే వదిన. లేడీస్ అండ్ జెంట్మెన్, మీ విరాళాలు ప్రకటించండి. భగవంతుడు రూపాలైన పసిపాపలకు, అందున అమ్మా నాన్న లేని అనాథ బిడ్డలకు చేయూతనివ్వండి. కమాన్, 500 రూపాయలు. దాట్స్ గుడ్. 1000 రూపాయలు. 2000. 5000. ఎక్సలెంట్. 5000. అందమైన నవ్వుల వేళ 5000. ఒకటోసారి 5000. రెండోసారి 10000. మార్వెలస్. అనాథ బిడ్డలకు ఒక దయగల వ్యక్తి అందించే విరాళం 10000. 11000. విజయ్, 15000. ఫైన్. 15000. 15000. ఒకటోసారి 15000. రెండోసారి 16000. విజయ్, ఏమిటా వెళితను? 20000. 20000. అందమైన నవ్వుల వేళ 20000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి కిరణ్ సంగతి ఎప్పటికైనా అర్థమైందిరా? మిస్టర్, నా పేరు నీకు తెలియదు అనుకుంటాను. విజయ్. ఆ పేరు విన్నాను. మంచిగా విన్నావా చెడ్డగా విన్నావా? అది నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మిస్టర్. వారేవర్ కపిల్ దేవ్. మరా ఏమన్నా బిహేవియర్ ని బట్ట? నా బిహేవియర్ నీ మాట తీరు బట్టి ఉంటుందిరా బడ్డు. చూడు, అప్పు నన్ను బోర్డు పెట్టావు, 4 రోజుల పాటు క్యాంటీన్ నడుపుకోవాలని లేదా నీకు? ఆ 4 రోజుల పాటు క్యాంటీన్ నడుపుకోవడానికి అప్పే ఉన్నాను. చూడుపోతూ స్టూడెంట్ చేతిలో నెలంతా డబ్బులు ఉండవు, మనీ ఆర్డర్ వచ్చిన రోజునే డబ్బులు ఉంటాయి. ఊరు నుంచి మనీ ఆర్డర్ రాగానే నీ అప్పు తీరుస్తాం. ప్రతినెలా మాకు ఇది అలవాటేగా. విన్నావుగా. చూడు మిస్టర్, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు, ఇక్కడ పద్ధతులు నీకు సరిగ్గా తెలియవు. నీ దగ్గర అప్పు చేసే స్టూడెంట్స్ నెల నెల కరెక్ట్ గా అప్పు తీర్చేలా చూసే బాధ్యత నాది. అదేం కుదరదు, స్టూడెంట్స్ నమ్మను నేను. డబ్బు ఇచ్చి తినాల్సిందే గానీ అప్పు ఇవ్వడం నా వల్ల కాదు. అలా కుదరదని మేము అంటే? డబ్బు రాబట్టుకునే పద్ధతులు లక్షన్నాయి నా దగ్గర, లక్ష. అబ్బో చాలా ఉన్నాయే. ఏది శాంపిల్ కి 2-3 రోజులు చూద్దాం. చూడు మిస్టర్, నాతో పోట్లాట పెట్టుకోవాలని వస్తే కాలేజ్ ఆవరణలో కొట్టుకోవడం మన ఇద్దరికి అంత మంచిది కాదు. కరెక్ట్ కరెక్ట్. బయట బలాబలాలు చూసుకుందాం. నీ దగ్గర ఉన్న లక్ష పద్ధతుల్లో ఓ 10 పద్ధతులు పొట్లం కట్టుకుని కాలేజీ పక్కన ఉన్న గార్డెన్ లోకి అక్కడ చూసుకుందాం. అలాగే చూసుకుందామా? మోసుకెళ్ళడానికి 4 మనుషులు కూడా తెచ్చుకున్నావు అన్నమాట. గుడ్. అండి, సినిమా డెన్ లో ఉండే కిరాయి రౌడీలాగా లుక్ ఏమిట్రా? 1 మినిట్. పోతో ఎలా ఉంది మన తప్ప?
అన్నయ్య అది పోట్లాటకి నేను దిగలేదు వాడే కావాలని కయ్యని కాల్దువాడు నీకు తెలుసుగా అనవసరంగా నేను ఎవరి మీద చెయ్యను రెండు చేతులు కలిస్తే గంచప్పుడు కాదు విజయ్ డోంట్ బి సిల్లీ విజయ్ విజయ్ హే మనసా నీకు తెలుసై దేవుడే వరసాయ ఏమి చెప్పావయ్యా రేపేమి కాగలదోయ్ మాఫేమి కాయగలదోయ్ కలవదే అదేగా తమాషా అందుకే అన్నారు కంఠంలో ఉండగానే ప్రాణం చెయ్యరా ఈశ్వర ధ్యానం అంబపరాకు దేవి పరాకు మమ్మీలు మా జగదంబ పరాకు జగదంబ అమ్మా జగదంబ ఏ ముసలోడా జగదాంబ కాదురా కన్నాంబ వాళ్ళు చెప్పినావాను కన్నాంబ కన్నాంబ డైలాగు గడగడ చెబితే కన్నాంబ డైలాగు గడగడ చెబితే ఏ మూరి గగ్గయ్య ఎలకెల పడినే ఏ మూరి గగ్గయ్య ఎలకెల పడినే కన్నాంబ డైలాగు గడగడ రేపటి మాట మనకెందుకు నేనే మజా చెయ్యాలిరా రేపటి మాట మనకెందుకు నేనే మజా చెయ్యాలిరా రేపటి మాట మనకెందుకు నేనే మజా చెయ్యాలిరా యువత రంగురువురా పగలు రాత్రి మత్తులోన మునిగి తేరమన్నాడు రేపటి మాట మనకెందుకు నేడే మజ చెయ్యాలిరా రేపటి మాట మనకెందుకు నేడే మజ చెయ్యాలిరా పుట్టిననాడు పట్టుకురావు బాలపికైనాడు పట్టుకుపోవు ఎవరికి వారే
నాకెందుకు నేడే మజా చెయ్యాలిరా సప్పుడే గురు అన్న రాస్తాడు కావాలంటే నువ్వు కూడా పెగ్గొట్టేసి సైలెంట్ గా పడుకో అసలు మందు కనిపెట్టిన వాడు ఎవడో గాని వాడికి నిజంగా జోహార్ అప్పుడే తెల్లారిపోయింది ఏమిటన్నయ్య తెల్లవారి 3 గంటలైంది అదే శీతాకాలం కదా ఐ మీన్ వేసంకాలం కదా మరీ తొందరగా తెల్లారిపోతుంది మధ్య అన్నయ్య ఇవాళ నేను వదిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి రాలేను అన్నయ్య నా తరఫున సారీ చెప్పే ఏమిటో విపరీతమైన తలనొప్పిగా ఉంది రాత్రి ఆ హోటల్ వాడేదో డ్రింక్ ఇచ్చాడు ఐ మీన్ కూల్ డ్రింక్ అందులో ఏం కలిపాడో ఏమిటో ఇదేనా నువ్వు రాత్రి తగిన కూల్ డ్రింక్ అదా అది నీ దగ్గరికి ఎలా వచ్చిందన్నయ్య అలాంటి ఇంట్లో ఉండకూడదు అన్నయ్య ఇది బయట పారేస్తాను పారాయటం దేనికి నీ తలనొప్పికి ఇది ఒకటే ముందు తీసుకో విజయ్ ఈ రోజు నుంచి ప్రతి రాత్రి నీకు విస్కీ బాటిల్ తెచ్చేమని వేరైతే చెప్పాను ఆ తాగేదేదో ఇంట్లోనే తాగి 4 గోళ్ల మధ్య అల్లరి చేయి 4 మధ్య అల్లరి పాలవటం కంటే అదే వేరెట్లు మేలు సారీ ఎన్నిసార్లు సారీ చెప్తావు విజయ్ ఎన్నిసార్లు నువ్వు సారీ చెప్పినప్పుడు అలా గోడ మీద గీత గీసుకుంటూ పోతే ఈ వాటికి గీతలే తప్ప గోడ కనపడేది కాదు అయినా కాలుతుందని తెలిసి నిప్పు ముట్టుకునే వాడికి అది తప్పని చెప్పడం నాదే తప్పు ఐఎమ్ సారీ నాచు నాచు అట్లు పోయేమంటారా అమ్మా ఇప్పుడు వాళ్ళు వచ్చాక వెద్దు కానీ కొంతసేపు ఆగు 9 అయింది మధు వచ్చేస్తుంటాడు అదిగో మధు వచ్చేసాడు నువ్వు అట్లా రెడీ చెయ్యి అలాగేనమ్మా విజయ్ రాలేదే నీ ముద్దుల మరదకి తలనొప్పిగా ఉందట అయ్యో జాలి పడాల్సిన అవసరం లేజయ్య రాత్రి తెల్లవారులో తాగాడు తలనొప్పి కొని తెచ్చుకున్నాడు అలాగా రానివ్వండి చెప్తాను ఎడాపిడా వడ్డిస్తాను నా ముందు అలాగే అంటావు మరి నేను చూడగానే ఐస్ అయిపోయి టిఫిన్ వడ్డిస్తాను ముందు మీరు టిఫిన్ చేద్దురుగాని రండి థ్యాంక్స్ మధు విజయ్ చిన్నతనం వల్ల చినిపితనం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు తాగడం చిన్నతనమా తాగి అలా చేయడం చిలిపితనమా ఎందుకు అలా కోపం తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా బలవంతం చేశారేమో ఫ్రెండ్స్ నన్ను ఎవరు బలవంతం చేయరే నా ఫ్రెండ్స్ లోనే ఎక్కువ మంది తాగేవాళ్ళు ఉన్నారుగా మీలాంటి మహానుభావులు 100కి 1 కోటికి ఒకళ్ళు ఉంటారు అందుకేగా దొరగారి కోసం 3 ఏళ్లుగా కాచు కూర్చుంది సీరియస్ గా చెప్తున్నా అంజయ్య వృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు చెడు సావాసాలు పట్టి చెడిపోతున్నాడన్నదే నా బాధ సాంప్రదాయానికి సత్ప్రవర్తనకి పెట్టింది పేరుగా బ్రతికారు మా నాన్నగారు అలాంటి వంశంలో పుట్టిన వీడు వీడు ఇప్పుడు ఇలా మధు ఇప్పుడు ఏమంత కొంప మునిగింది రేపు పెళ్ళం వచ్చాక చెవి మేలేసి చెడ్డలవాట్లు మాన్పించి ఇంట్లో కూర్చోబెడుతుంది కాలేజీ టైం అయింది ముందు మీరు టిఫిన్ తినండి కోపమా నాకు నామే తప్ప మరెవరమే కోపం రాదు వదినా
బాబీ సిస్టర్లా అబ్బా నాకు ఇక వేరే భాషలో రావండి వదిన గారు నేను నీ వదిని కాను అదేమిటి వదిరా నన్ను అలా పిలవకు నా మాట విన్నప్పుడు నన్ను అలా పిలిచే అధికారం నీకు లేదు రోజు పోట్లాట్లు గొడవలు అసలు అనిపించట్లేదు నీకు ఊళ్ళో చెడ్డ పేరు తక్కువైందనా తాగి తందరాలు ఆడుతున్నావట అదే ఫ్రెండ్స్ ఎవరో బలవంతం చేస్తే కొంచెం తాగాను అంతేగాని తాగి తందరాలే వాళ్ళ నీకెవరో అబద్ధం చెప్పారు అసలు నీ గురించి నేను పట్టించుకోను ఎవరి కర్మాలది ఎవరు బ్రతకాలది ప్లీజ్ వదిన ప్లీజ్ నాతో మాట్లాడుకు నన్ను అలా పిలవకు కొంచెం పోనీ గోడ కూర్చోవైనా అసలు అందరి కుర్రాళ్ళలాగా చీకటి పడగాని ఇంటికి ఎందుకు రావు చీకటి పడగానే పక్షులాగా గూటికి చేరి నన్ను ఏం చేయమంటావు మీ అన్నయ్యకి తోడుగా ఉండమంటాను ఉండొచ్చు వదినా కానీ అన్నయ్యమో 24 గంటలు లైబ్రరీలోనే కూర్చొని పుస్తకాల పురుగులాగా చదువుకుంటూ ఉంటాడు నాకేమో ఒక్క పుస్తకం చూస్తేనే జ్వరం వస్తుంది ఇక అన్ని పుస్తకాలు చూస్తే ఏకంగా టైఫాయిడే వచ్చేస్తుంది నిన్న ఆ దేవుడు కూడా బాగు చేయలేడు నువ్వేమైపోతున్నావు అని మధు రోజు కుమిలిపోతున్నాడే అతని గురించి గాని అతని బాధను గురించి గాని ఎప్పుడైనా ఆలోచించావా నిజమే వదినా తప్పంతా నాదే అసలు విషయం చెప్పేస్తాను పెందలాడే ఇంటికి వచ్చేస్తే అన్నయ్య పుస్తకాలు ముందేసుకొని చదవమంటాడేమో అని నా భయం వదినా నా కోసం పని చేయకూడదు నువ్వు వెంటనే పెళ్లి చేసుకోరు మా ఇంటికి వచ్చేసి అర్జెంటుగా ఇద్దరు పిల్లలు కలిసిన మొహన్ పడి వాళ్ళని ఆడించడం కోసం సాయంత్రం 5 అయ్యేటప్పటికి నేను ఇంటికి రాస్తేప్పుడు అన్నాడు వెళ్ళి స్వీట్స్ తీసుకోవడమంటారమ్మా అబ్బా నాకంటే తొందర నీకు ఎక్కువ రంగన్న ముందు పెళ్లిగానే పోయా స్వీట్ సంగతి తర్వాత చూద్దాం వెళ్ళు విజయ్ ఇవాళ మీ అన్నయ్య పుట్టినరోజు మర్చిపోయావా అయ్యో వదినా మనం అర్జెంటుగా బజార్కి వెళ్ళరా విజయ్ నేను వదినా బయటికి రావాలంటే నువ్వు పాట పాడాలి చిరునవ్వులే నాకు
ఏ జన్మలో పుణ్య ఫలమో ఏ దేవతల చూపు బలమో ఏ జన్మలో పుణ్య ఫలమో ఏ దేవతల చూపు బలమో జీవితం అన్న మాట ఇందు నుండే మాట మలుపులు తాయి గెలుపులు తాయి నవ్వుతూ సాగిపో జీవితం అన్న మాట ఇప్పుడు నేను చదివిన ఈ పద్యంలో మనిషి జీవితంలో రోజు రోజుకి అనర్థాయకంగా చోటు చేసుకుంటున్న వేగాన్ని గురించి కవి పడుతున్న ఆవేదన స్పష్టమవుతుంది. పరుగు పందెం లాంటి ఈ జీవితంలో ఏ మనిషికి తన జీవితాన్ని గురించి తన జీవిత గమనాన్ని గురించి ఒక్క క్షణం తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం కలగటం లేదని కవి బాధపడుతున్నాడు. ఈ పద్యం నేను ఇప్పుడు రాస్తాను. అలా కాదురా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, రాక్షి చేయడం చేత కదా యాదవ్. మిస్టర్ కిరణ్, ఇది క్లాస్ రూమ్. ముచ్చట్లు చెప్పుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ బెడ్రూమ్ కాదు. మైండ్ ఇట్. సరే, సో రైట్. ఈ పద్య లక్షణం, get up, get up, I say, out, get out of the classroom. నేను వెళ్ళను. మేం కాలేజీకి జీతాలు కట్టేది క్లాస్ లోకి రావటానికి, క్లాస్ లోంచి బయటకు పోవటానికి కాదు. మర్యాదగా బయటకు వెళ్తావా, ప్రిన్సిపల్ గారి రిపోర్ట్ చేయమంటావా? క్లాస్ నుంచే కాదు, ఈ కాలేజీ నుంచి నేను బర్తరఫ్ చేయించగలను. ఆల్రెడీ ప్రిన్సిపల్ గారిని బిహేవియర్ గురించి నీకు వార్నింగ్ ఇచ్చారు. డోంట్ ఫర్గెట్ ఇట్. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే. ఓకే. మిస్టర్ మధు, నేను జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి. నన్ను క్లాసులోంచి అవమానించి బయటికి పంపేంత ధైర్యమా నీకు? నేను తలుచుకుంటే నీలాంటి పంతులను 10 మందిని జీతాలు ఇచ్చి పోషించగలను. పోయినసారి గుంటూరులో లెక్చరర్ ఇలాగ అవమానించి బయటికి పంపితే ఒక కాల్ తీసేశాను. ఏ కాలు? ఎడం కాలు. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే స్టూడెంట్స్ ముందు నీ గొంతు పిసుతాను. జాగ్రత్త, కంపు నోడుతో మా అన్నయ్య గొంతు పిస్తానంటావా? లేకపోతే నీ గొంతు పిస్తానంటాడా? రై, ఈ విజయ బంధులో ప్రాణం ఉండగా మా అన్నయ్యనే కదరా, ఆయన నేడని కూడా ఎవడు తాకలేడు. జాగ్రత్త, నీ నాలుక తెక్కోసం. నిన్నటి నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను సార్. ఇట్స్ ఆల్ రైట్, సిట్ డౌన్. విజయ్ కూడా క్షమాపణ చెప్పుకుంటాను సార్. ఓకే, ఈ పీరియడ్ అయిన తర్వాత ఒకసారి కనిపించి. హాయ్ విజయ్, కమయా 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 మ్యాన్. చూడు విజయ్, కిరణ్ నాకు సారీ చెప్పాడు. పాపం జరిగిందని చాలా బాధపడుతున్నాడు. గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి మీ ఇద్దరు మంచి స్నేహితులుగా మెరగాలి. కమా, షేక్ హ్యాండ్స్, షేక్ హ్యాండ్స్ మ్యాన్. క్షమించు విజయ్. ఓ, దట్స్ గుడ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కరియాన్ కరియాన్, నా మీద మీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను విజయ్ గారు. నోనా, ఈ విజయ్ స్నేహితుల దగ్గర విజయ్ మాత్రమే, కార్లు గీర్లు మన దగ్గర జాంతానాయి. అరే, పంచైంది ఎవరో నాకే నామాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారన్నమాట. రాజు, ఏంటి గురు?
ఈ పంచరేసింది ఎవడో తెలుసుకుని వాడి బాడీకి పంచరేసి టించర్ రాసి. అలా గురు. నా కార్లో డ్రాప్ చేస్తాను రా విజయ్. కమాన్ విజయ్. నీ కారుకి హోటల్కి రావటం బాగా అలవాట్లాగుంది. ఇక్కడ రగనే షడన్ గా అయిపోయింది. కమాన్ విజయ్ డ్రింక్ తీసుకుందాం. డ్రింకా? అవునా. ఇది వరకటి రోజులైతే శేషాలేమిటి, పేపాలే లాగిచ్చేసేవాడిని. డ్రింక్ తాగనని మా అన్నయ్యకి మాట ఇచ్చాను, ప్రస్తుతం మానేశాను. ఒక్కసారి మాట తప్పితే పర్వాలేదు. ఇవాళ కుదిరిన మన స్నేహం విస్కీతో బలపడాలి. ఐఎమ్ సారీ నువ్వు రాలేదనుకో, నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్. ఓకే, బట్ వన్ కండిషన్. వా, నేను కొంచెం ఏదవుతాను, బలవంతం చేయకూడదు. ఓకే. హాయ్ హాయ్. అదిగో ఇదే మన రూమ్. ఎలా ఉంది? వెరీ నైస్. ఇది నా సొంత బార్ లాంటి విజయ్. ఇక్కడ కింగ్ నేను. కమాన్ చాయిస్ ఎవర్ చెప్. విస్కీయా బ్రాందీయా? ఈ టైంలో బ్రాందీ విస్కీ ఏమిటి బ్రదర్? సింపుల్ గా బీర్తో పొందుతుంది. వాట్? బీరా? అది లేడీస్ బ్రాండ్ బ్రదర్. వెగల్స్ కోసం విస్కీ, బ్రావరీ కోసం బ్రాండ్ అని నా థిరీ. సరదాగా ఉన్న స్మార్ట్ విస్కీ వేద్దాం. ఓకే ఓకే. రమేష్? ఓకే సార్. కమాన్. మొత్తాలి పెద్ద సెటప్లే ఉంది నీకు ఇక్కడ. ఇది నా అంతఃపురం లాంటిది విజయ్. ఇక్కడ అమృతం ఉంటుంది, చెలికత్తులు వస్తారు. మనం ఇక్కడ ఏం చేసినా మూడో కంటి వాడు తెలియదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నా కొద్దిగా వేయ బ్రదర్. స్మాల్, వెరీ స్మాల్. మాలే వేస్తానుగా. ఇది స్మాలా? ఈ లెక్క లార్జ్ అంటే గ్లాస్ నిండా కాఫీ పోసినట్టు పోసింది ఇవ్వడం అనమాట. పూలుడు దానింటే సరిపోయింది. సోడా? బ్రదర్ నేను కొట్టేది నీ, మరి నీకు? ఓకే, నాటు కొట్టేవాడికి నాకు నీటో లెక్క. కమాన్. ఓకే. హాయ్ ఫ్రెండ్. కమాన్. విజయ్, యూసఫ్ మోటార్ మెకానిక్. హలో. ఏజ్ మిస్టర్ రాము, వాలీబాల్ ఛాంపియన్. ఫ్రెండ్స్, ఏజ్ మిస్టర్ విజయ్, ది గ్రేట్. ఇక్కడే వస్తాను కిరణ్. అదేం బ్రదర్, మాకు కాస్త కంపెనీ అవ్వకూడదా? మేము నీ స్నేహితులమే కదా. కూర్చో బ్రదర్, ప్లీజ్ కూర్చో బ్రదర్. అది కాదు కిరణ్, ఇంటి దగ్గర అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మరీ ఎక్కువగా తాగేస్తే వాసన కూడా పట్టేస్తాడు. చూడు బ్రదర్, చొక్క తాగిన బాటిల్లో చొక్క మిగల్చకుండా తాగిన వాసన ఒకటే. కమాన్ సిట్ డౌన్. కూర్చో గురు. మన ఫ్రెండ్స్ కోసం, మన స్నేహం కోసం. హ్యావ్ ఇట్. నువ్వు మంచివాడు, చాలా మంచివాడు. యూఆర్ ఎ గుడ్ బాయ్, వెరీ వెరీ కిరణ్. నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నా బ్రదర్. బ్రదర్ ఇంకో స్మాల్ వేసేదా? వద్దు గురు, స్మాల్ వద్దు గురు. లార్జ్ గురు, వెరీ గుడ్ లార్జ్. చూడు బ్రదర్, ఏ మందు కొట్టేవాడు ఫస్ట్ రౌండ్ అవగానే ఏమండి అంట, సెకండ్ రౌండ్ అవగానే ఏమో అంట, థర్డ్ రౌండ్ అవగానే ఎలా అంటాడు, ఫోర్త్ రౌండ్ అవగానే ఒరే రాస్కల్ అంటాడు. ఇప్పుడు మనం ఫిఫ్త్ రౌండ్ లో ఉన్నాం కాబట్టి తొందర బుర దొంగనవగా ఇంటికి తీసుకెళ్తాన్ని అడవిలో తీసుకొస్తారా? మీ నలుగురు వంతు అయిపోయిందిగా, మరి నా వంతు లేకపోతే బాధపడిపోతాడు.
ఎప్పటికైనా తెలిసిందా ఈ జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి సంగతి? వదలండి, నన్ను వదలండి. ఒక్క రెండు కాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను. తాగించి నన్ను కొడతారా? వదలండి, వదలండి. జయ, నువ్వు తమ్ముని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. జగపతిరావు గారు, కేవలం మీ అబ్బాయిలోనే ఉడుకు రక్తం ప్రవహిస్తుందని భ్రమపడకండి. ఆ వయసులో ఉన్న ప్రతి కుర్రాళ్ళలోనూ ఆ ఉడుకు ఆ దుడుకు ఉంటాయి. బాధ్యత లేని ఆ వయసు నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. వాళ్ళని అదుపులో పెట్టడమే పెద్దలనే మన బాధ్యత, మన కర్తవ్యం. ఈ రోజు మీ కరణ కారణంగా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. తెలిసింది లెక్చరర్ గారు. మీకేం తెలియదు జగపతిరావు గారు? తండ్రిగా మీ బాధ్యత మీకు తెలిస్తే మీ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది కాదు. అసలు మీ డబ్బే మీ బిడ్డను పాడు చేస్తుందని మీకు తెలుసా? డబ్బున్న వాళ్ళ అబ్బాయి నన్ను అహంకారంతో, దౌర్జన్యాన్ని వీరత్వంగా, అక్రమాన్ని పరాక్రమంగా భ్రమపడుతున్నాడు మీ అబ్బాయి. మీ అద్దాల మెడల చటన, అంతులేని మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో మాటన అతను ఎంత దౌర్జన్యం అలా చేయొచ్చని, చేసి తప్పించుకోవచ్చని వెరవేగుతున్నాడు మీ అబ్బాయి. బిడ్డకు లెక్క మించి డబ్బిచ్చి హద్దులు దాటి గారం చేసే ప్రతి తండ్రి తన బిడ్డ గొంతు తనే కోసిన వాడవుతాడు. కోటీశ్వరుడు కొడుకుగా పుట్టినంత మాత్రాన దౌర్జన్యాలు చేయడానికి లైసెన్స్ రావటం కాదు. కావాలంటే ఈ క్షణమే నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను, మీ అబ్బాయిని యూనివర్సిటీ నుంచి డిపార్ట్ చేయించగలను. కానీ చేయను. ఎందుకో తెలుసా? నేను ప్రొఫెసర్ని. విద్యార్థుల జీవితం బాగు చేయటమే తప్ప పాడు చేయటం నా వృత్తి కాదు, నా ప్రవృత్తే కాదు. అందుకే వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను జగపతిరావు గారు, నిజంగా మీ అబ్బాయి భవిష్యత్తు మీరు కోరేవారైతే తండ్రిగా మీ బాధ్యతను ముందుగా మీరు తెలుసుకోండి. మీ అబ్బాయి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. మీ మనసు కష్టపెట్ట క్షమించండి, వస్తాను. నా భయం కూడా అదే మధు. కిరణ్ని దెబ్బతీయడానికి ఫ్రెండ్స్తో కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నాడని నా అనుమానం. నన్ను ఏం చేయమంటావు జయ? ఈ పరిస్థితిలో కూడా వాడు ఆవేశపడుతున్నాడంటే అది తప్పని వాడికి నచ్చ చెప్పడానికి నాకు తెలిసిన భాషా జ్ఞానం చాలటం లేదు. పోనీ, విజయ్ నీ కాలేజ్ మాన్పించి వేరే కాలేజీలో చేర్పించకూడదు. వాతావరణం మారితే ప్రవర్తన కూడా మారుతుందేమో. ఎస్, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ అప్లికేషన్స్ మీద సంతకం పెట్టు. సంతకమా? అవును. నిన్ను మద్రాసు పంపి వేరే కాలేజీలో జాయిన్ చేద్దామని. ఎందుకన్నాయా? ఈ ప్రశ్న సమాధానం నీకు తెలుసు విజయ్. ఇక్కడ నీ చదువు సరిగ్గా సాగటం లేదు. ఈ వాతావరణానికి, నీ స్నేహితులకి నిన్ను దూరంగా ఉంచితే మంచిదని. లేదన్నయ్య, నేను ఎక్కడికి వెళ్ళను. విజయ్, నాకు తెలుసు నువ్వు అక్కడ నిజానికి నన్ను దూరం పంపించడం నాకు ఇష్టం లేదు. కానీ నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం ఈ పని చేయక తప్పటం లేదు. నేను వెళ్ళనన్నయ్య, ఇక్కడే ఉంటాను. విజయ్, నువ్విక్కడే ఉంటే మళ్ళీ కొట్లాటలో దిగుతావు, తగాదాలు అవుతావు, దొరుకుతావు, ఫలితంగా హాస్పిటల్కో జైలుకో చేరుకుంటావు. ఇది నువ్వెన్నుకోవాల్సిన బాట కాదు నాయన. అభ్యుదయానికి అడ్డుపడి సభ్య సమాజానికి భారమయ్యే దేశద్రోహులు ఎన్నుకోవాల్సిన బాట. మీ విద్యార్థులు రేపటి దేశ సౌభాగ్యానికి విధాతలు. ఈ దేశ భవిష్యత్తే మీ చేతుల్లో ఉంది. అలాంటి మీ చేతిలో ఉండాల్సినవి కత్తులు కటార్లు కావు, కళలు కాగితాలు. వెర్రి ఆవేశం మీలో తలెత్తకూడదు. ఆలోచించుకునే ఆత్మ పరిశోధన అవసరం, ఎంతైనా అవసరం. నా మాట విని సంతకం పెట్టు. లేదన్నయ్య, ఓ కిరణ్ గారికి బుద్ధి చెప్పండే, నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. విజయ్, నువ్వు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా? నా మాట విను, జరిగినంత మర్చిపో. నేనది మర్చిపోను, మర్చిపోను, మర్చిపోలేను. విజయ్, ప్రతీకారం చీర పురుగు లాంటిది. అది మెదడు తొలిచేస్తుంది, మనిషిని పశువుని చేస్తుంది. అదొక విచిత్రమైన ఆట. ఆడేవాళ్ళు అంతమైపోతారే తప్ప అది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. ఆగిపోతుంది. మొదలు పెట్టిన వాడు అంతమవడంతో ఈ ఆట ఆగిపోతుంది. విజయ్, ఇది మర్చిపోయిందా? పిచ్చి పిచ్చి కనిపెట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. నా కళ్ళకేమీ కనిపించడం లేదు, నా చెవులకేమీ వినిపించడం లేదు. నా మనసులో ఉన్నది ఒకటే, ప్రతీకారం. జరిగింది మర్చిపోయి చేతులు ముడుచు కూర్చోడానికి నేను అసమర్థుని కాదు. నీలా శత్రువుని క్షమించే రుచిని కాదు.
నాకు తోచింది నేను చేస్తాను. నేనేం చిన్నపిల్లవాడిని కాదు. ఏది మంచో ఏది చెడ్డో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పే ఆ ఉపన్యాసాలు క్లాసులో చెప్పుకో, నా దగ్గర కాదు. వెల్ సెట్ తమ్ముడు, వెరీ వెల్ సెట్. నిజమే, నేను ప్రొఫెసర్ని కాదు, పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి ఎక్కువగా వాగటం అలవాటైపోయింది. అంతేకాదు, వాళ్లతో కలిసిమెలిసి తిరిగి తిరిగి ఎవరి పిల్లలో ఎవరి పెద్దలో కూడా తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పెరిగి పెద్దవాడు అయిపోయావని నువ్వు చెప్తే తప్ప నాకు తెలియలేదు. విజయ్, నువ్వెంతో ఎదిగిపోయావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేనే విరివాండి, నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుని నీకేవో నీతి సూత్రాలు వల్లించబోతున్నాను. ఐఎమ్ రియలీ ఫూల్ విజయ్. అయినా ఆఫ్టర్ ఆల్, నేనెవరిని? ఒక తల్లికి పుట్టినంత మాత్రం నీ మీద నాకేం అధికారం ఉంది? నీ జీవితం నీ ఇష్టం, నీ ఇష్టం చూడండి నడుపుకుంటావు. బాబు, నీ మీద అధికారం చెలాయించాలని కాదు నా ప్రయత్నం. నువ్వెన్నుకున్న మార్గం రక్తపాతాలకి శవాల కుట్టలకి దారితీస్తుందని నీకు తెలియచెప్పాలనే నా ప్రయత్నం. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఐఎమ్ సారీ, ఆవేశంలో ఎక్కువ మాట్లాడినట్టున్నాను. తమ్ముడు, నీ అన్నయ్యకు చిన్న సహాయం చేసి పెట్టగలవా? అమ్మకి ఇచ్చిన మాట నేను నిలుపుకునే అవకాశం కలిగించు. తమ్ముడు, ఈ దౌర్జన్యం ఈ హింసాకండ మనకు వద్దురా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ చేతిలో దళం పెడతారు. తమ్ముడు, నువ్వు పతనం అయిపోవటం, నీ జీవితం నాశనం కావటం నేను సహించలేను రా, నేను భరించలేడు. నీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళిపో తమ్ముడు, నువ్వు వెళ్ళిపో. అన్నయ్య, అన్నయ్య. తమ్ముడు, నీ మాట వింటానన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ. బాబు, మీకు పార్సల్ వచ్చింది బాబు. ఎవరిచ్చారు? తెలియదు బాబు, ఎవరో ఒక ఆయన వచ్చి చెడిపోయారు. వస్తాను బాబు. బెదిరిగొడ్డల ఊరొదిలి పారిపోతున్నావు మిస్టర్. నీ వదినంటే నీకు చచ్చేంత ప్రేమ కదూ. నీ ప్రియమైన వదిన నవ్వే మనసును కూడా నీతో తీసుకెళ్ళు. ఇట్లు నీ గురు, వేసవికాలం బ్రాండీ తాగి తాగి ఒళ్ళు వేడికిపోయింది. నా ముఖాన్ని కొంచెం బీరు కొట్టుకురు. వెరైటీ కావాలా? బీరు కావాలా? ఇస్తా ఇస్తా.
తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు, నేను నీకు ముందే చెప్పలేదు నువ్వెన్నుకున్నతో వారు రక్తపాతానికి దారితీస్తుందని. అన్నయ్య, నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్తాను, నిన్ను బ్రతికించుకుంటానన్నయ్య. తమ్ముడు, వద్దు తమ్ముడు. ఆ ఊపిరి ఇంకా ఎంతోసేపు కొనసాగదు. అన్నయ్య, తొందరగా హాస్పిటల్కి వెళదామన్నయ్య, చాలా రక్తం వస్తుంది. రక్తం పోతూనే ఉంటుంది తమ్ముడు, రక్తం పోతూనే ఉంటుంది. ఈ హింసాకాండ, ఈ దౌర్జన్యం కొనసాగినంత కాలం ఇవాళ మీ అన్నయ్యది, రేపు ఇంకో అన్నయ్యది, ఎల్లుండి మరో అన్నయ్యది, రక్తం కాలువలు కట్టిపోతూనే ఉంటుంది. అన్నయ్య, నీ మాట వినకుండా నేను లక్ష తప్పులు చేశాను, అందుకు నన్ను ఇంత కఠినంగా శిక్షించకదయ్యా. అన్నయ్య, తమ్ముడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోకన్నయ్యా, నిన్ను నేను ప్రతిరోజు చూసుకోవాలన్నయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేదన్నయ్యా, బ్రతకలేదు. విజయ్, నువ్వు వేడకూడదు నాయన, నువ్వు నవ్వుతూ ఉండాలి, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. తమ్ముడు, తమ్ముడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎక్కడైనా ఈ దౌర్జన్యాలు మానేస్తానని, మంచి మార్గంలో నడుస్తానని నాకు మాట ఇవ్వాలి, నాకు మాట ఇవ్వాలి. అలాగే నన్నయ్య, అలాగే. తమ్ముడు, రేపటి నుంచి నిన్ను హెచ్చరించే మనిషి కానీ, అడుగడుగునా నీ కట్టుపడే మనిషి కానీ ఎవ్వరూ ఉండరు. అయినా జీవిత ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు, మరెన్నో బాగుడి మెట్లు ఉంటాయి. జాగ్రత్త అన్నయ్య, జాగ్రత్త అయినా. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదన్నయ్య. అన్నయ్య, వదిన మీ అన్నయ్య ఏడని అడిగితే ఏమని చెప్పను? వెళ్ళిపోయానని చెప్పు. మీ వదినకు అన్యాయం చేసి వెళ్ళిపోయానని చెప్పు. తమ్ముడు, నా కారణంగా మీ వదిన జీవితం నాశనం కాకూడదు, నా కారణంగా చేయ కన్నెగా నేను మిగిలిపోకూడదు. అందుకని తగిన వాణ్ణి నువ్వే చూసి నీ చేతుల మీదుగా, నీ చేతుల మీదుగా, నీ చేతుల మీదుగా. జైలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది విజయ్. మధు చనిపోయాడన్న ఘోరమైన నిజాన్ని నమ్మలేకపోతోంది. ఆ స్థితిలో ఇంకా కొన్నాళ్లుంటే ఆ షాకు మతి భ్రమణానికి దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు. కన్నీళ్ల ద్వారా ఆ బాధ బయటకు వచ్చేయాలట, లేకపోతే నా కూతురు పిచ్చిదైపోతుందయ్యా. విజయ్, కనీసం నీ మాట అయినా వింటుందేమో ప్రయత్నించు. ఎవరి డాడీ వచ్చింది? మధునా? విన్నావా విజయ్, విజయ్, అరే మీ అన్నయ్య కంటే ముందు వచ్చేసావంటే మీ అన్నయ్య కొరకున్న మార్పు నీలో వచ్చేసిందనమాట. విజయ్, మీ అన్నయ్య చాలా అమాయకుడు, ప్రతిదానికి నిన్ను వెనకేసుకొచ్చి నిన్ను చెడగొడుతున్నానని మీ అన్నయ్య ఒకటే కోప్పడేవారు. ఇవాళ రాని చెప్తాను, మధు మధు, మన విజయ్ ఎంత బుద్ధిమంతుడైపోయాడో చూసావా అని ఈ వదిన గారు ఈ మరిది గారు చూపిస్తుంది. అన్నయ్య ఎప్పటికీ రాడు, రాలేడు. నా మీద కోపం వచ్చి మనకెవ్వరికీ కనిపించడంత దూరంగా వెళ్ళిపోయాడు. ఏ అబ్బాయి గారు అలిగి అలకపని తెక్కారా? అదంతా ఏం కుదరదు, ముక్కు పట్టుకు లాక్కొచ్చి మూడు ముళ్ళు వేయించుకుని తొందరగా మీ ఇంటికి నీ వదిన గారిగా వచ్చేస్తాను. విజయ్, రాత్రి మాకు పెళ్ళైనట్టు నువ్వు వదినా వదినా అని అలర్ట్ చేస్తున్నట్టు కలొచ్చింది తెలుసా? వదినా? ఇక నువ్వు నాకు వదినవు కాలేవు.
నాకు అదృష్టం లేదు. నీకు అన్నయ్యకు మధ్య అంతులేని అగాధాన్ని కల్పించాను. నే నుంచి అన్నయ్యను దూరం చేసినందుకు నన్ను క్షమించదిన. అయ్యో పిచ్చి విజయ్, ఎందుకలా చిన్నపిల్లలాగా ఏడుస్తావు? ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారని నువ్వు దూరం చేసినంత మాత్రాన ఆయన మనకు దూరం అయిపోతారా? అదిగో చూసావా, మాటలోనే వచ్చేశారు. విజయ్, మధు మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. వస్తున్నాను మధు. వదిన తప్పించి వేరే ఊరు తీసుకెళితే నెమ్మది మీద అన్నయ్యన మర్చిపోగలదనే నమ్మకంతో వదిన్ని వాళ్ళ నాన్నగారిని ఈ ఊరు తీసుకొచ్చాను సార్. మా నాన్నగారి స్నేహితులైన మీరు ఈ పరిస్థితిలో నాకు తప్పకుండా సహాయం చేయాలి. మధు వెళ్ళిపోయాడంటే నమ్మలేకపోతున్నాను విజయ్. పెళ్లి కాకుండానే ఆ పిల్ల విధవ అయిందంటే వాళ్ళది ఎంత పవిత్రమైన అనురాగమో అర్థమవుతోంది. కానీ ఈ పరిస్థితుల్లో నేను నీకు ఏ విధంగా సహాయపడగలనని ఆలోచిస్తున్నాను. నేనేదైనా ఉద్యోగం చేస్తాను సార్, కూలి పని అయినా సరే. బ్రతకడానికి డబ్బు అవసరమై కాదు, నేను సమర్థుణ్ణి కావాలన్నదే మా అన్నయ్య కోరిక. కష్టపడి పనిచేసి బ్రతికేనందు ఆ లోకం నుంచి మా అన్నయ్య చూసి గర్వపడాలి, ఆనందంతో పొంగిపోవాలి. అందుకే నేనే పని చేయడానికైనా సిద్ధమే. చూడు బాబు, నాకు చిన్న మోటార్ షెడ్ ఉంది, అది అంత లాభం మీద నడవడం లేదు. అందులో చేరి నువ్వు పనిచేస్తానంటే నాకే అభ్యంతరం లేదు. ప్రస్తుతం నాకు వయసు అయిపోవడంతో షెడ్డుని మా అమ్మాయి గీత చూసుకుంటోంది. ఒక్కోడికి డిప్పెక్కడ కొట్టాను జాగ్రత్త. ఎందుకంటే అలా సక్కపోయిన హారంలో అరుస్తారు, నెమ్మదిగా గోల చేయండి, నిశ్శబ్దంగా అరవండి. నిశ్శబ్దంగా అరిస్తే అది గోల ఎలాగ అవుతుందండి? అదంతా మాకు తెలియదు. ఇవ్వాల్సిందే ఎరా, ఇవ్వాల్సిందే. జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. ఒక్కొక్కడి తోలు ఒలిచి కార్ సీట్ల కబర్లు గుట్టించేస్తాను జాగ్రత్త. మోహన్ చూడు ఎలా ఉన్నాయో, మడ్డాయిలు డబ్బాల్లాగా. అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు అన్నట్టు ఓ పక్క షెడ్ నష్టంలో ఉంటే మేము ఎంత దిగీతాలి బలా. రావాల్సిన ఏమైనా దాచుకున్నానా? మీ మొహాన్ పడేయలేదు. అదంతా మాకు తెలియదని వీడు ఉద్దేశం. అది నిజంగానే మాకు తెలియదు. చెవతో వచ్చి పని చేస్తున్నాం,
మా జీతాలు మా కరెక్టుగా ఇవ్వాలి. కొత్త సమానం కార్ కింద పడి గుర్రెట్టి నిద్రపోతారు, లేచి టీలు బీడీలు తగసి ఇళ్ళకి చెక్కేస్తారు. ఇంజన్ చెక్ చేయరా అంటే వెళ్ళి డిక్కి దర్శి చూస్తారు. ఎందుకు ఇవ్వడం మీకు జీతాలు? తీరా డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి అందరూ ఇలాగ వంకలు పెడతారండి. అదంతా మాకు తెలియదు, ఇచ్చి తీరాల్సిందే అంతే. శ్రమకు తగ్గ ఫలితం దక్కని చోట కష్టపడ్డా అనవసరం ఫ్రెండ్స్, మీ వాదన కరెక్ట్. యో యో యో, నువ్వెవడయ్యా మధ్య డాడ్జ్ బండిలా వాతున్నావు? ఏమైనా కూలీ లీడర్వా? ఇదిగో మా గొడవల్లో తలదూర్చావా? ఆయిల్ మార్చేస్తాను జాగ్రత్త. ఇదేమైనా నీ అబ్బగారు షెడ్ అనుకున్నావేంటి? కాదు, మీ నాన్నగారు షెడ్ అని తెలుసు నాకు. చూడో మా గీత, ఇతను విజయ్ అని నా స్నేహితుడు కొడుకు, ఇదేనాయా మా అమ్మాయి, కాస్త నోరు ఎక్కువ, ఏమి అనుకోకు. వీడు మిస్టర్ పికేరావు హెడ్ మెకానిక్. హలో చూడమ్మా గీత, విజయ్ మన షెడ్యూల్ లీజ్ కు తీసుకుని తాను నడుపుకుంటానంటున్నాడు. గురు 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 రా గురు, నువ్వు అర్జెంటుగా జేబులోకి చేయిపోనిచ్చి ఎంత ఉంటే అంత నా జేబులోకి తోసే గురు. నేను అర్జెంటుగా రెక్కలు కట్టుకుని ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళకపోతే ఈ లోకాన్నే విడిచిపెట్టి పోవాల్సి ఉంటుంది గురు. ఆ కారు నువ్వు రాకా వెళ్ళాడు, పొరపాటున వాడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాను. నా దురదృష్టం కొద్దీ ఇవాళే వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తున్నాడు. డైరెక్ట్ గా నా దగ్గరికే వస్తాడు గురు. నన్ను చిన్న చిన్న ముక్కల కింద తరిగి పప్పు నూనెలు వేసి దోసావకాయ పట్టినట్టు పట్టి ఓ జాడీలో పెట్టి డ్రింక్ లో రోజుకో ముక్క చప్పును నంచుకుని తినేస్తాడు గురు. పాటు అయిపోయింది రాక, నన్ను క్షమించు, తెలియక తప్పు చేశాను, నన్ను మాపు చేయొద్దు. ఏమన్నా ఎక్స్ట్రా టికెట్లు ఉన్నాయండి? సారీ బ్రదర్, నా దగ్గర టికెట్ లే. Excuse me, do you want tickets? Yes, I want two extra tickets, yes. Thank you. Come on, darling. Young, nice couple. Enjoy the show, huh? Mm-hmm. మొహం చూసి పసివాడు అనుకున్నాను, పర్వాలేదు పనివాడవే. ట్రబుల్ ఏంటి? మిస్ కొడుతుంది. ఆ మిస్ కో చిన్న కిస్ ఇస్తే సంతోషిస్తుందని. మిస్ గురించి బాగా తెలిసినట్టుందే. మరే అది నేర్చుకోవటంలో మాత్రం మిస్ కలే. ఏంటి మచ్చా, నువ్వు ఫైటింగ్ అది కూడా చేస్తావా? ఇది వరకు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను.
వాటి గుర్తుగా ఇది మిగిలిపోయింది. సారెవ్వా, నువ్వు చాలా గొప్పవాడి గుల్లోడా, నాకు నీలాంటి వాడే కావాలి. కావాలి అంటే? ఈ షెడ్ లో పనిచేసి ఏదో అంతా బెదరుగొట్లు, ఏ పనికి పనికిరారు. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి గుల్లోడా. ఏమిటది? ఈ ఏరియాలో రాకనే రౌడీ ఎదుగున్నాడు. మరే ఆయన్ని చూస్తే నా కార్యక్రమం అంటే నెత్తి ఎగ్గుద్ది. ఆడు బాబు గారి షెడ్ లాగొచ్చి పనులన్నీ ఫ్రీగా చేసి పెట్టమంటాడు. ఇదిగో నా పేరు చెప్పి మరి వాడు డిప్ ఎగరగొట్టు బుల్లోడా. అదిగో వస్తున్నాడు రాక. ఆడు వచ్చి ఏ పని చెప్పినా చేయనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే అదే చెప్పిన ఒప్పుకో. మరీ రెచ్చిపోయి ఉండామంటే కత్తి తీసుకుని కష్కష్మని పొడిచి. ఏంటా విధులు అని మిస్టర్? లేదు గిస్టర్ లేదు, వెళ్ళొద్దు బుల్లోడా వెళ్ళొద్దు. ఇదిగో ఏంటి, ఇదిగో మా పేర్లు అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మా బుల్లోడు నిన్ను పచ్చడి చేసేస్తాడు, జాగ్రత్త. ఏం పచ్చడే, వంకాయ పచ్చడే? మిస్టర్ నువ్వు రావాలంటే రాని చెప్పి బుల్లోడా, గట్టిగా దబాయిస్తే నాలుగు గంటించేయి. నన్నే అంటించేంత మొగడు అయిపోయావా? బుర్రలేని ఆడదాని మాటలు విన్నావంటే మట్టి కొట్టుకుపోతావా? నా మాట వినరా, సుత్తే కత్తి గిత్తి చూపించి రాఖానే బెదిరించాలని చూస్తున్నావా? కమర్తా చీర కత్తి. అవలా అయిపోవచ్చింది. తెల్లవారులో పని చేస్తున్నట్టు నటించి నన్ను పోలీసులు కప్పచెప్పాలని చూస్తున్నావా? లేదు, ఒక నట్టు బిగిసి పోయి రావటం లేదు. ఎక్కడుందా నట్టు? అక్కడి నుంచి నీకు కనపడదు. ఏం బే, నన్నేం గుడ్డి నాయలకి చంపగడుతున్నావా? తప్పగా ఆ సూతి పక్కన కూర్చుని రెంచెలు తిప్పడం అనుకుంటున్నావా? మెకానిజం అంటే పెద్ద మెకానిక్ బయలుదేరాడు మెకానిక్. రాడేటావు? ఇదిగో ఏమిటో చేస్తున్న పని, అలా మోడతానం పనికిరాదు, రెంచ్తో తీయాలి. అలా రాడుతో కొడితే జాకెట్ స్లిప్ అయి బండి మీద పడుతుంది తెలుసా? అరే నోర్మల్ అయిపో, నాకంటే నీకు ఎక్కువ తెలుసా? చేశారా? లేదు విజయ్, నీకోసమే చూస్తున్నాం. విజయ్, ఆ కట్టేమిటి, దెబ్బ ఏమన్నా తగిలిందా? ఇంజన్ నింపుతుంటే చిన్న దెబ్బ తగిలింది అంకుల్.
నిజమేనా విజయ్? మళ్ళీ పోట్లాట్లో దిగలేదుగా. జీవితం అనే పోరాటంలో చిత్తుగా ఓడిపోయిన మనిషి గెలిచి ఏం సాధించాలని మరొకరితో పోట్లాటకు దిగుతాడు. సరే భోంచిద్దరుగా రండి. విజయ్, ఈ మధ్య నువ్వు సరిగ్గా భోంచేయడలేదు. వదరా, ఆ రోజుల్లో ముఖాన్న పొట్టు పెట్టుకొని మహాలక్ష్మిలాగా కలకళ్లాడుతూ నవ్వుతూ వడ్డిస్తుంటే ఎంత తిన్నా ఇంకా ఆకలి వేస్తున్నట్టే అనిపించింది. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఆ బాధ ఆకలిని మింకేస్తుంది. డాడీ, పాయసం. పాయసం అంటే నాకు ఇష్టమే, కానీ తమ్ముడికి ఉప్మా పెసరెట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. రేపటి నుంచి అదే చెయ్యి. పాయసం ఫ్యాంటాస్టిక్. ఇదిగో ఇది కూడా తీసుకో. థ్యాంక్ యూ. వదిరా, ఈ పాయసం గిన్నెలో పోసి అర్ధరాత్రి గడ అంకం సమాలని ఇప్పుడు వచ్చానండి గురు. రాకా ఇక్కడ ఉంటాడో తెలుసా నీకు? ఏమిటి అదోలా ఉన్నా రాత్రి? ఏం జరిగింది? ఎవడో కల్లోకి వచ్చాడే. ఎవరే? వీడా? చే గబ్బిలై పోనీ వీడా. చే జిడ్డు మనం. ఇంకెవరే? అదిగో అదిగో అతనే అతనే. ఓ గాడ్ అతనే. Thank you.
ఇసు చేసేస్తా, చుక్కల్ని చూపిస్తా, చక్కంగా నవ్విస్తా, మా ఇంట్లో నేను మంచి తేలించన్నా. ప్రేమిస్తే క్షీణిస్తావు, ఏమిస్తే ప్రేమిస్తావు రే చెటే, ఏమిస్తే ప్రేమిస్తావు చెటే. మందు కొడతావా కొడా కొడా? ఈ జన్మలో మందు కొట్టకపోతే వచ్చే జన్మలో కుక్క అయిపడతావరా కుక్కలో కొడక, కుక్క అయిపడతావరా కొడా, మందు కొట్టరా బాగుందా కొడా రా చిరే. నాకు తెలియగడుగుతాను, విశ్వాసం ఉన్న కుక్కకి విశ్వాసం లేని మనిషికి స్నేహం ఏమిటరా? హౌ దట్ ఫ్రెండ్షిప్ రా? మందిస్తా ప్రేమివు, ప్రేమిస్తా మందివు చిరే, మందేసుకోరా వేసుకోరా మందరా. నేను ఇక్కడే ఉండవు, నేను తాళం తీస్తా, నువ్వు తాళం లే, నేను ఇక్కడే ఉంటా. ఓ ఇచ్చా ఏం తాళాల కంపెనీ అబ్బా, తాళంలో తాళం చేయబడదు, తాళం చెవిలో తాళం పడదు. నీ పనిట కదా, నీ పనిట కదా, దెబ్బకు నీ దెయ్యం పారిపోయింది. నీకే కాదే ఈ లోకమే అంతా, మనం వంగితే అది వంచుతుంది, మనం వంచితే అది వంగుతుంది. రేచిటే తగ్గేసుకురా, వేసుకోరా, తలంటి పోసుకోర్రా, మనకి అంటారా తలంటి పోసుకోర్రా. ఎలాది కానీ పదా పద పడుకోవాలి, పడుకున్నారా? ఎదరం కలిసి పడుకున్నారా? చూసారా మన బంగళా, బంగాళా ఖాతం ఉంటుంది, ఎంత ఉంది బంగాళా ఖాతం ఉంటుంది. నేను కింద పండుకుంటాను, నువ్వు పైన పండు, నువ్వు పైన పండు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానే. ఏంటా ఓపికైన పనిచేస్తారు, సరిగ్గా రుద్దండి, లేకపోతే ఒక్కొక్కరికి గాలి తీసేస్తాను. జాగ్రత్త అంటే మమ్మల్ని మాట్లాడవా? ఏమిట్రా ఏమిటి? నేను నిన్న ఒక మాట అంటే రాకత చెప్పుకుంటావా? చెప్పుకోరా, ఆట కాదు, ఆడ అబ్బతో చెప్పుకో, నాకేం భయమా? ఏంటి నీ షెడ్ లో కొత్తగా జరిగిన కుర్రాడు ఎక్కడ? తర్వాత నా ఇంటికి ఎందుకు వచ్చావు? నీతో స్నేహం చేద్దామని. అది రాఖాయిల్లో ఇంకోసారి అక్కడ కనిపించావు, మళ్ళీ మరెవరికి కనిపించకుండా చేస్తాను, జాగ్రత్త పడతాం. అదో కబడ్తాను. ముచ్చుముఖం కానీ దిప్పగడ కొట్టుకుని మళ్ళీ వదిలిపెట్టేసావా? మాటల్లో తప్ప చేతిలో ధైర్యం లేదు నీకు. అయిపోయి ఆడి ఇంటికి వెళ్తావా? ఆడేమో నీ చేత మొట్టకాయలు నిమ్మకాయలు తినిపిస్తూ ఉంటారు, నువ్వే మా చేత కజ్జికాయలు పాలకాయలు తినిపిస్తుంటారు. ఏం మగాడవయ్యా నువ్వు? అసలు నన్ను ఎందుకు అయ్యా నువ్వు కాకపడతావు? మాట్లాడవేటయ్యా నీ ప్రశ్నకి జవాబు. ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. హలో హలో, 301 301 పాల దకార్ 3H7582.
ఇవాళ్ళతో నీ బొమ్మ మరొకటి పూర్తయింది. అసంపూర్తిగా మిగిలిపోయినా ఈ జయ అనే బొమ్మ మాటేమిటి? జీవితంలో ఓడిపోయాను, ఈ ఓటమితో విసిగిపోయాను, వేసారిపోయాను. ఇక నువ్వు ఆసరాగా ఉంటేనే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత నీరసించిపోయాను. మధు, నన్ను విడిచి నువ్వు అక్కడెందుకున్నావు? ఆగు, పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అడుగు, ఆ తలుపు కొడుతుంది కూడా వాళ్ళే. పొరపాటు నోరు చారావో, ఇక్కడ పీక జారుతుంది. ఇదే దొంగ ఇటుగా పారిపోయి వచ్చాడు. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చాడా? ఇక్కడికి ఎవరో రాలేదు ఇన్స్పెక్టర్. ఎనీహో, జాగ్రత్తగా ఉండండి. మధు అన్నయ్య ఫోటో. మంచితనానికి మారుపేరు అయినా, అందుకే కాబోలు ఆ భగవంతుడు తొందరపడి ఆయన్ని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. ఒక విధంగా మా అన్నయ్య చావుకు నేనే కారకుణ్ణి. రాక, నీతో స్నేహం పెంచుకోవటానికి కారణమేమిటో తెలుసా? నీలో చనిపోయిన మా అన్నయ్య కనిపిస్తున్నాడు నాకు. ఈ దొంగని ఆ దేవుడితో పోలుస్తావా? ఈ దుర్మార్గుని ఆ మహనీయుడితో పోలుస్తావా? విజయ్, మురిగ్గుంటలోని నీరు ఎప్పటికీ పవిత్రమైన గంగాజలం కాలేదు. ఈ రాక్షసుని నా మధుతో ఎప్పుడు పోల్చు? డ్రెస్ చేసుకునే బయటకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు రా. అవుట్. వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇతను నీడ పడనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఈ విషయం విజయ్తో చెప్పాలి. ఏమండి? జాబిలితో చెప్పన జాము రాత్రి నిధుల్లో నీవు చేసిన అల్లరి చెప్పన జా 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 జా. ఏమి చెప్పక,
చెప్పలేదు. ఈ నత్తితో చెప్తే ఆ జాబిలకు కూడా అర్థం కాదు కానీ నోరు ముసుకు పనిచేయరని నచ్చలేవా. కూడాను చూడమ్మా. చూశాను. ఏమిటి? విజయ్ పనిచేసేది ఇక్కడేనా? అవును, విజయ్ పనిచేసేది ఇక్కడే. మీరెవరు? నేను విజయ్ వదిన్ని. అయితే ఇదేమిటమ్మా? అక్క అమ్మతో సమానం కదక్క. నువ్వు? నేను అదే వదిన్ గారు, విజయ్కి చాలా దగ్గర మనిషి. కాల్ తీసేస్తాను, జాగ్రత్త. అబ్బే, అదే లేదక్క, ఊరికి అంటున్నారంతే. నాకు తెలుసమ్మా, విజయ్కి నేను వదిన్ని అని తెలుసుకోగానే నువ్వు నన్ను అక్క అని పిలిచావంటే నేను ఊహించగలను. అవునక్క, కరెక్ట్. కాదక్క, అవును కాదు. అక్క రెండోది గారు, రే వానర్ సైన్యం, నేను వెళ్ళి విజయ్ పిలుచుకొస్తాను, మీరు అక్కని చూస్తాను. ఓకే, మేమంతా ఉన్నాం కదా. రే ఖాన్ బాయ్ కోట్లోకి వెళ్ళి మంచి గరం గరం మసాలా టీ ఒకటి పట్టరు. పర్వాలేదు వదిన గారు. ఏమండి ఏమండి, మేము కూడా మిమ్మల్ని వదిన గారు అని పిలవచ్చాను. వదిన గారు ఓ పక్కన చెప్పి పిలుస్తాను. విజయ్ మాకు అన్నం పెట్టాడు, అమ్మలాంటి వదిన్ని చూపించాడు. విజయ్ చేతి చలం వల్ల మేమంతా హాయిగా బ్రతుకుతున్నాం వదిన గారు. నిజంగా వదిన గారు, పాపం మిమ్మల్ని వదిన గారు అని పిలవాలని వీడి ఆశ వదిన గారు. అది విజయ్ మా షెడ్కు రాకుండా ఉంటే షెడ్ మూసేసి మేము అడుక్కుతుంటూ ఉండేవాళ్ళం వదిన గారు. అబద్ధం వదిన, వీళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మకం. వీళ్ళ చేతుల్లో ఉన్న విజయ్ వీళ్ళ జేబులు నింపుతుంది. నా మీద ఉండే అభిమానంతో అలా అంటున్నారు. అసలు నిజం చెప్పనా వదిన? తగిలిన ఎదురు దెబ్బలు మరిచిపోయి మళ్ళీ నేను మామూలు మనిషిని కావటానికి రెండు కారణాలు దోహదం చేసాయి. ఒకటి వీళ్ళందరి స్నేహం, రెండు నీ చల్లని ఆశీర్వాదం. వీళ్ళందరి ఆప్యాయతని అనురాగాన్ని అందుకుంటూ విజయ్ ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాడు. వీళ్ళ నుంచి అతన్ని దూరం చేసి నా స్వార్థం కోసం అతని సుఖాన్ని ఆనందాన్ని పణంగా పెట్టలేను. అది సరేగానే వదిన. అసలు ఎందుకే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తున్నావో, ఇక్కడ ఎలా ఉంటున్నావో చూసి పెడదామని గుడి నుంచి వస్తూ ఆగాను. వచ్చినందుకు నాకు విషయం తెలిసింది. ఏమిటక్క అది? అదేనమ్మా, నువ్వు నన్ను అక్క అని పిలవడంలో అంతరార్థం. వస్తాను విజయ్. మా వదినతో ఏం చెప్పావు నిన్ను? పోలీసులు దొరికిపోతాడు. వాణి ఏమైందయ్యా? వాడు పడిపోతున్నాడు, త్వరగా కానీ. కార్లు దొంగ రాఖాయిలు తెలుసా నీకు? తెలియకే రోజు నన్ను రాత్రి రంపని పెడుతుంటాడు. వడిల్లెక్కడా?
చూడమ్మా, వీళ్ళెవరు రాక శత్రువులు ఉన్నారు అంటే చెప్పకు. నువ్వురా, మీరు నిజంగా వాడి శత్రువులేనా? అవును, చెప్పు. వాడి లేకరా పారెప్పా, వాడి కాలు తీసేయడానికి మంచి ఛాన్స్ దొరికింది. వారంటే నాకో పడదండి, నాకో వారి శత్రువే. ఈ పాటికి ఏ క్లబ్ లో ఉన్న బార్ లోనే కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. రాత్రికి మాత్రం ఆ చిన్న బజార్ లో నేను 4 అంతస్తుల పచ్చమే లేదండి, అందులో 4వ నంబర్ ఫ్లాట్ లోకి వచ్చి పడుకుంటాడు. ఎవండి ఎవండి, మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏ 6 ఏళ్ళో 10 ఏళ్ళో వాడు మంచం దిగటానికి వీల్లేకుండా బాగా ఉతికేయండి. ఈ రాత్రితో వాడు ఆట కట్టు, ఇక జీవితాంతం వాడు మంచం దిగకుండా చేస్తాం. నీకు సాయపడి నిన్ను బ్రతికించుకోవటానికి దాకా నువ్వెన్నుకున్న ఈ మార్గంలో రక్తం తాగే జంతువులున్నాయి, కాళ్ళని కోసేసే గాజు పెంకులున్నాయి, ముళ్ళున్నాయి. రక్తపాతం తప్ప ఈ తోవ నడిచి నువ్వు సాధించగలిగేది ఏమీ ఉండదు. ఈ పోట్లాట్లు, కొట్లాట్లు, రక్తపాతాలు, చావులు నా జీవితంలో నేను చూశాను. నేను కొన్నాళ్ళు అదే తోవన్ నడిచి దెబ్బతిన్నవాడిని. రాక, ఒక్క క్షణం కళ్ళు మూసుకొని స్థిమితంగా ఆలోచించు. ప్రతి క్షణం భయపడుతూ భయపెడుతూ భూమికి భారంగా సంఘానికి శత్రువుగా బ్రతికే ఈ బ్రతుక్కి అర్థమేమిటి? అసమర్థపు నష్టం ఎవడు ఎక్కడుంటాడా రాఖ? ఇది గీత, నువ్వేం బైబిల్ మాట, మేమంతా నీకు దగ్గరలోనే ఉన్నామని వీడి ఉద్దేశం. అడుగు ముందుకేసావో అంతే, ఆగమంటున్నాను. నిన్నే వెళ్ళిపెట్టండి, వెళ్ళిపో. రాకా, నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? నీ గ్యారేజ్ లో నాకేమైనా పనిపించగలవా?
రాకా ఏమిటి అనేది. అవును విజయ్, నేను కష్టపడి పని చేయాలనుకుంటున్నాను. నాకేమైనా పనిపిస్తావా? తప్పకుండా. అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది? మాలో ఒకడిగా మాతో కలిసి పనిచేద్దు కానీ. విజయ్, ఏంటి నువ్వు అంటున్నది? ఇతన్ని పనులు చేర్చుకుంటావా? అవును. ఓ దొంగని పనులు చేర్చుకుంటావా? ఇతను దొంగ కాదు, మారిన మనిషి, మంచి మనిషి. ఏంటి, ఇతను దొంగ కాదా? నీ కళ్ళకి దేవుళ్ళ కనిపిస్తున్నాడా? ఇదిగో విజయ్, ముందే చెప్తున్నాను, ఇతను ఏదో డ్రామా మొదలు పెట్టాడు. ఇతని పనులు చేర్నిచ్చావో, రేపు ఈ పాటికి షెడ్డం వేసి తాగేస్తాడు. ఎల్లుండి పాటికి మనందరినీ తాకడి పెట్టేసి పేకలాడేస్తాడు. గీత! అవును, గీతనే మాట్లాడుతున్నాడు. మీరెవరు నోటేవారేటా? మూగ పీలుగులారా, ఓ దొంగతో కలిసి మీరు పట్టేస్తారా? మేము చెయ్యం. ఎరా, రాకాని పనిలో చేర్చుకోవడానికి వీలు లేదు. ఎరా, సరే, రాకాని పనిలో చేర్చుకోవడానికి వీలు లేదంటే నేను కూడా పని మానేసి గ్యారేజ్ వదిలేసి వెళ్ళిపోతాను. బాగా ఆలోచించుకోండి. నేను ఇక్కడ మీ అందరితో కలిసిమెలిసి పనిచేయాలనుకుంటే మీరందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళండి. నేను వెళ్ళిపోవటమే మీకు ఇష్టమైతే మా ఇద్దరికి వీడుకోలేవ్వండి. గుండాగాడు పనిచేయలేక పారిపోయాడా? శ్యామ్, 21, 23 రేంజ్ చూసారు. దేనికి? నట్ రావట్లేదు. నట్ రావట్లేదు. దొంగింజలు ఓడదీసి ఓడదీసి రెంచి సైజులు కూడా తెలుసుకున్నావు అనమాట. ఇందా ఏంటి? సైజులు కూడా తెలియవు అనమాట. నువ్వు అడిగిన రెంచ్ అది కాదు, ఇది. పిల్లలాగా ఏమిటాలరు? తోటి వర్కర్ని గౌరవించే పద్ధతి ఇదేనా? ఇదేనా మీ సంస్కారం? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ అందరినీ ఉద్యోగాల నుంచి తీసి పారేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. థ్యాంక్స్ విజయ్, థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విజయ్, ఇంజిన్ మిస్ అవుతుంది, ఒకసారి చూడు. మళ్ళీ నేను త్వరగా వెళ్ళాలి. ఓకే సార్, వారంటీ ఓపెన్ చేయి. విజయ్, నువ్వు నేను చూస్తాను. నువ్వా? ఆగు, నా కారు ముట్టుకోదు. కాస్త ఆదమత్తగా ఉంటే సామాన్లు ఒడిది సమ్మేసుకోగలం. ఇతన్ని షెడ్ లో పెట్టుకున్నా వెంటయ్యా, రేపటి నుంచి నీ షెడ్కి అబ్బరారు చూస్తుండు. దొంగల్ని దూరంగా ఉంచాలి. చేరదీసావో నెత్తిని చెయ్యి వేశారన్నమాటే. సరేలే, నేను ఇంకో షెడ్ చూసుకుంటాను. ఇవాళ ఒక ఆయన జారిపోయాడు, రేపు ఇంకొక ఆయన, ఎల్లుండి మరొక ఆయన. ఈ ఒక్కడి కోసం వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తే మనం ఏం తినేది? మట్టి. రాఘవన్ షెడ్ లో చేరిన దగ్గర నుంచి బండ్ రిపేర్ రావడం తగ్గిపోయింది. మైకేల్ గారి గారి గ్రాయి పెరిగిపోయింది. నాలుగు రోజులు ఆగితే షెడ్ మూసాల్సిందే. అంతే సంగతులు. ఇక మన మొహం చూసేవాడు ఒక్కడూ ఉండడు. అయినా దొంగ చేతికి తాళాలు ఇస్తే బాగుపడతాడనుకోవడం మన తెలివి తక్కువ. అదో నోటుకొచ్చేటల్లా బాగితే ప్రాణం తీస్తాను. రాకా దొంగ ఎలా అవుతాడు? నీ జేబు నుంచి షెడ్ నుంచి అవడం దొంగతనం చేశాడా? మీరందరూ ఎందుకు అతన్ని ఇలా ద్వేషిస్తారు? అతను మీకేం ద్రోహం చేశాడని?
మాట కట్టుబడి నీతికి నిలబడి కష్టపడి పనిచేస్తుంటే మీ అందరికీ చులకనైపోయాడా? అత సగటు మాకు అవసరం. అతను ఎక్కడుంటే మా కథ ఏమిటి? బళ్ళు రాకపోతే మీ తిండి తినేది ఎట్లా? విజయ్, వాళ్ళనే మాట నిజమే. నా ఒక్కడి కోసం వీళ్ళంతా బాధపడటం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. ఆగు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి వీలే. నువ్విక్కడే నాతోనే ఉండిపోవాలన్నయ్యా. విజయ్, నువ్వు నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావా? అవునన్నయ్యా. విజయ్ అన్నయ్య, విజయ్ తప్పుడు అన్నయ్య తప్పుడు. నన్ను కన్న తల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్ను వదిలి ఎక్కడికి ఎప్పటికి వెళ్ళినప్పుడు అన్నయ్య, ఎప్పటికి వెళ్ళేటప్పుడు ఎప్పటికి వెళ్ళ. నేను ఎక్కువగానే మాట్లాడతాను, నిజమే. అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి నీ ముద్ర మధ్య నన్ను ఎగతాళి చేయడం, నా మాట అవతలు తీసి పారేయడం, ఇదేమన్నా బాగుందా? అసలేమన్నా బాగుందా? నువ్వే చెప్పక. నువ్వు ఊరికే ఉడుకోకమ్మా, ఏడ్చే కొద్దీ ఏడిపిస్తారు మగాళ్ళు. విజయ్ వచ్చాక నేను మందలిస్తాగా? నువ్వు విధైర్యం ఇస్తే చాలక్క, బోల్ట్ పగలగొట్టేస్తాను. అది కదక్క, తిట్టాలనిపిస్తే పక్కకి పిలిచి నెమ్మదిగా చోళ్ళు తిట్టొచ్చు కదా. ఆ కోటి మూకు ముందు తెరతాడు, వాళ్ళంతా హిషిహి అని పళ్ళు పిలుస్తారు. నా కోళ్ళు మండిపోతుంది అనుకో. అక్క, ఇప్పుడు త్వరగా వస్తారు కదా, అక్క దుమ్ముదులపై ఆ చెంప ఈ చెంప వాయించి ఆ తర్వాత నేను సర్వీస్ చేసేస్తాను. అదిగో నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా? నిన్ను చూసి కాదమ్మా. నన్ను చూసి కాదా? అయితే ఓకే నవ్వుకో. అక్క, విజయ్కి నువ్వు బాగా బుద్ధి చెప్పాలి. ఈ మధ్య రౌడీ గారు లేరు, ఆడే రాక గారు, వాడితో స్నేహం ఎక్కువైంది అబ్బాయి గారికి. వాడు దొంగ విధవ. ఈ దొంగ విధవ ఫోటో ఎక్కడుందేంటి అక్క? వీడి ఫోటో మనలాంటి వాళ్ళ ఇళ్ళలో ఉండకూడదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గురించి తెలియకుండా మాట్లాడుకో. అదేంటక్క, రౌడీ విధవది కదా అని? కాదమ్మా, నువ్వు ఊహిస్తున్న వ్యక్తిది కాదు. నా ఊహల్లో మిగిలిపోయిన నా దేవుడిది, నా దైవంతి. ఎవరక్క ఆయన? విజయ్ అన్నగారు. నన్ను ఈ పాపపు లోకంలో వదిలి వెళ్ళిపోయిన మీ బావగారు. అదా విషయం. అందుకే నన్నమాట విజయ్ రాకతో స్నేహం చేస్తున్నది. నీకైతే నీళ్లు కలిపాను కానీ నేను మాత్రం రాయ కొట్టేస్తాను, లేకపోతే మనకు ఎక్కదు. చేయరు సార్. విజయ్, కష్టాలని కన్నిటిని మర్చిపోవాలంటే దీన్ని మించిన మందు లేదు. గాడ్ బ్లెస్ ఇట్. గాడ్. అదేంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? నువ్వు తాగవా? జీవితంలో ఇంకెప్పుడూ తాగనని చనిపోయిన మా అన్నయ్యకి మాటిచ్చాను. ఆగో, మరి ఇప్పుడు ఎందుకు తాగాలనుకుంటున్నావు? చనిపోయిన అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం. తాగకూడదనుకున్నాను. దేవుడిచ్చిన ఈ అన్నయ్య మాట కాదనకూడదని తాగాలనుకున్నాను. వద్దు విజయ్, నువ్వు తాగద్దు. నువ్వే కాదు, ఈ రోజు నుంచి ఈ అన్నయ్య కూడా తాగడు. కమన్, గివ్ ఇట్. విజయ్, జీవితంలో మొదటిసారి మందు మిగిలిన సీసాన్ని పారేయటం. ఇంకెప్పుడు తాగదు. ఎవరికోసమో తెలుసా? నీకోసం, నా తమ్ముడు కోసం. అందయ్య, అందయ్య, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? తమ్ముడు, నా కోసం ఇది తీసుకొచ్చినట్టున్నా? పాయసం నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో అందయ్య. అవును విజయ్, పోయినసారి కూడా ఇదే తీసుకొచ్చావు. నాకు పాయసం అంటే ఇష్టం, నీకు ఎలా తెలుసు? మా అన్నయ్యకి కూడా పాయసం అంటే ఎంతో ఇష్టం. అలాగా అలాగా. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎవరు చేశారు? మా వదిలే అన్నయ్య. నేను రెండు రోజులు పోసారైనా అడిగి మరీ పాయసం చేయించుకు తినేవాళ్ళం. ఒక్కోసారి ఇలాగే టిఫిన్ క్యారెళ్ళండి ఆ పాయసం పోసి మా ఇంటికే పంపిస్తుండేది మా వదిన. అదేమిటి, మీ వదిన మీ ఇంటికి పంపించడం ఏంటి? మీ అన్నయ్య వదిన ఒకే ఇంట్లో ఉండేవారు కదా? లేదు, వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. మా అన్నయ్య పోవటంతో పెళ్లి కాకుండానే మా వదిన ఐదో తనానికి దూరం అయింది. పెళ్లి కాకుండానే ఐదో తనానికి దూరం అయిందా?
మీ అన్నయ్య అంటే మీ వదిలికి అంత ప్రేమ, అంత ప్రేమ. చూడండి, ఆ రోజు అనుకోకుండా ఆవేశంలో మీ మీదకు చేయెత్తినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. మీరేమిటో మీ మనసు ఏమిటో నాకు నిన్నే తెలిసింది, క్షమించండి. నా మనసు నుంచి నిన్నెవ్వరూ తుడిచేయలేరు. ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే నీ నుంచి నన్ను దూరం చేయలేరు మధు, దూరం చేయలేరు. విజయ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం విజయ్, ఏ పల్లెటూరైనా వెళ్ళిపోదాం. ఎందుకని? నన్ను అడుక్కు, నేనేమి చెప్పలేను. మనం ఈ ఊరోదులు వెళ్ళిపోదాం. నీకు దండం పెడతాను విజయ్. లేదు, మనం ఎక్కడికి వెళ్తాం లేదు, ఇక్కడే ఉంటున్నాం. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల్ని, ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగిన వాడే మనిషి. మనం ఎంత ప్రయత్నించినా విధి నుంచి దూరంగా పారిపోలేం. కానీ వదినా, నీకు మనశ్శాంతి కలగాలంటే నువ్వు చేయాల్సింది ఈ ఊరి నుంచి దూరంగా పారిపోవటం కాదు, నీ మనసులో అన్నయ్య జ్ఞాపకాల్ని మర్చిపోవటం. విజయ్! అవును వదినా, మూడైపోయిన చెట్టు ఎప్పుడూ అలాగే ఉండిపోదు, మళ్లీ చిగురుస్తుంది. ఆ మార్పు నీ జీవితంలోనూ రావాలి, అది నేను తేవాలి. ప్రతి నెల ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తానో, ఇవాళ 10వ తారీఖు వచ్చింది. ఇచ్చానంటే నువ్వు ఉండరా, మా కాపురాలు ఎలా నిలబడతాయని వీడి ఉద్దేశం అండి. అది ఫస్ట్ తారీఖు వచ్చేసరికి పిల్లలకు స్కూల్ జీతాలు కట్టాలి, ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినా మా ఆడాళ్ళకి పౌడర్లు స్నోలు కొనుక్కోవాలి. అది ఇవ్వాలి ఇప్పుడే, మా జీతాలకు తీరాల్సిందే. జాగ్రత్త, మాటి మాటికి డబ్బు నడిస్తే ఎక్కడ తీసుకొస్తారు ఆయన? షెడ్ ఎలా నడుస్తుందో మీకు తెలీదా? నువ్వు లక్ష చెప్పు, జీతాలు ఇచ్చి తీరాల్సిందే. జీతాలు ఇచ్చి తీరాలంటే షెడ్ అమ్మేసింది, అదొకటే దిక్కు. ఈ నెల జీతంతో పెద్ద సైజు బొచ్చు కొనుక్కొని వచ్చే నెల నుండి అన్నవో రామచంద్ర నడుస్తు తినండి. బేరం పెట్టేంత షెడ్డుని అక్కర్లేదు గీత. రాఖా ఒంట్లో ఓపిక, కండల్లో శక్తి ఉన్నంత వరకు ఈ షెడ్ మూతపట్టని వెళ్ళేది. మిస్ విజయ్, కమాన్, ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరూ జీతాలి. గురుడు బ్యాంక్ ఏదో కన్న వేశాడేమో. నువ్వు చెప్పింది కరెక్ట్ అని వీడి ఉద్దేశం, అది దొంగ సొమ్మే. ఈ డబ్బెక్కడదో చెప్పి వీళ్ళందరినోళ్ళు మూయించన్నయ్య. ఇది నాకు ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన డబ్బు. కొట్టుకురని ఇష్టం కొట్టు గ్యాస్. దొంగకి ప్రభుత్వం బహుమతి ఇచ్చిందని చెప్తే నమ్మడానికి మేం చెవులో పెట్టుకోలేదు. నేను చెప్తున్న నిజం, దయచేసి అందరూ నా మాట నమ్మండి. నాకు కారులో దొరికిన వజ్రాలను ప్రభుత్వానికి అందజేశాను, అందుకు బహుమానంగా ఈ డబ్బు నాకు ఇచ్చింది. విజయ్, ఇది నా డబ్బు కాదు, నీది. నాలోని దొంగను చంపేసి మంచితనానికి ప్రాణం పోసిన నీ విజయానికి చెందవలసిన డబ్బు నాయన. విజయ్, నాలాంటి నేరస్తుడికి మీ అందరి ప్రక్కన చోటిచ్చి నా మార్గాన్ని మార్చి నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దిన మీ అందరికీ చెందవలసిన కానుక. ఏం విజయ్? ఒక శుభార్త వదినా, మా గ్యారేజ్ కున్న చిక్కులు అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. కొత్త రూపంలో పెద్ద షెడ్ రాబోతుంది అక్కడ. ఈ ఊరి మొత్తంలోకి నెంబర్ వన్ గ్యారేజ్ మాదే అవుతుంది. అలాగా? ఇదంతా నీ చల్లడి దేవునికి ఫలితమే వదినా. వదినా, మా వానర సైన్యం అందరూ ఆ షెడ్ నీ చేతుల మీదుగా నువ్వే ప్రారంభోత్సవం చేయాలని పట్టుబడుతున్నారు. నేనా? అవును వదినా. నేనెందుకు విజయ్? అదేంటి వదినా, ఇన్నాళ్ళకి నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. ఇక ఈ జన్మలో మన పెళ్లి తట్టు, మనం దంపతులం కాలేం, స్నేహితులంగానే మిగిలిపోతాం. ఎందుకునో పాపం. ఎందుకో ఏముంది, మన మహమ్మద్ గోరి గారు లేరు, అదే మా తమ్ముడు విజయ్ గారు. వారు ప్రతి సంవత్సరం దండెత్తనేగానే విజయం పొందటం లేదు. నీకు తెలుసుగా, వాడు పాస్ అయ్యి వాడి కాలమే వాడు నిలబడే వరకు మన పెళ్లి జరగటానికి వీలే. విజయ్,
ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాటికి మీ అన్నయ్య కోరిక నెరవేరింది. ఆ లోకంలో ఉన్న ఆయన ఆత్మ ఇప్పటికి శాంతిస్తుంది. వస్తాను విజయ్, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ అన్న. జతగా పాడుకొని ఒకటై సాగాలి, బ్రతుకే పండాలి. చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై సాగాలి, బ్రతుకే పండాలి. చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై సాగాలి, బతుకే పండాలి. ఒంటరిపై బాధ పడకు సోదరా, బాధలేని మనిషి ఎవరు చూపరా. ఒంటరిపై బాధ పడకు సోదరా, బాధలేని మనిషి ఎవరు చూపరా. కలతా కన్నీరు చెంతకు రా నీకు, నవ్వుతూ నవ్విస్తూ సాగిపోను రేళ్ళు. చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై సాగాలి, బ్రతుకే పండాలి. లేదురా
కంటికి మనసుంటే మనసుకి కళ్ళుంటే అంతా ఒకటేరా అన్ని సమమేరా చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై సాగాలి బ్రతుకే పండాలి రోజులు ఆడుకొని వాసలు చేసుకునే తోడొకరుండాలి కమలే పండాలి చేయి చేయి కలుపుకొని ఒకటై సాగాలి బ్రతుకే పండాలి బ్రతుకే పండాలి అన్నయ్య శరీరానికే నిప్పు పెట్టిన పాపిస్తే చేతులు ఇవి ఈ బొమ్మలకి నిప్పు పెట్టడానికి వెనకాడు వదిన జీవితంలో నేను స్థిరపడ్డానని ఈరోజు అన్నయ్య ఆత్మ శాంతిస్తుందని అన్నాను కాదు వదిన నా కాళ్ళ మీద నేను నిలబడ్డ రోజున కాదు నీ చెయ్యి మరొకరికి అందించిన రోజున ఆ రోజు రోజున అన్నయ్య ఆత్మ శాంతిచ్చేది వదిన రాక దుర్మార్గుడు కాదు పశ్చాత్తాపంతో పొంకిన కన్నీటితో శుభ్రం చేయబడ్డ జాతి రత్న వదిన ఒప్పుకోవదిన అన్నయ్య ఆత్మకు శాంతి కలిగించేలా ప్రవర్తించు నీ పక్కన నా అన్నయ్యని చూసుకునే అదృష్టాన్ని నాకు కలిగించు వదిన ప్లీజ్ ప్లీజ్ వదిన ప్లీజ్ ప్లీజ్ నేను చేసిన బాసల లయలు శృతి చేసిన వీణలు జతగా ఈ సంగమమే మన సరిగమగా పలికే జీవన రాగల్లో నిన్ను సాయం కోరటానికి వచ్చాను. ఏమిటి? నిన్ను ఈ మాట అడగటానికి నాకే అధికారం లేదు. ఓబలగా కష్టాలకు కన్నీళ్లకు వారసురాలని అదృష్టహీనురానిగా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది కావలం ఆసక్తురాలైన ఓ ఆడదాని అభ్యర్థన ఆజ్ఞాపన కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోండి. నా కంటూ కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి. నా మనసు ఏనాడో మరొకరికి అంకితమైపోయింది. ఆయన తీపి గుర్తులే ఊపిరిగా బ్రతుకుతున్న జీవోత్సవాన్ని నేను దయచేసి ఆయన రూపంలో కనిపించి నన్ను బాధ పెట్టకండి. ఆయన కోసం బ్రతుకుతున్న నన్ను ఆయన కోసమే బ్రతకనివ్వండి. ఆయన మనిషిగానే రాలిపోనివ్వండి. దయచేసి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడు వీరిని అదృష్టం బాగుండే ఉన్నాడు బ్రతికాం. నా అదృష్టం కలిసి వచ్చే వాడు నా చేతికి చిక్కాం. రాఘ, ఆ జీబును జాగ్రత్తగా చూడు. కార్ల రేసులో ఈ జీబు కూడా పాల్గొంటాం. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ముఠ ఈ జీబులో 30 కోట్ల విలువ చేసే వజ్రాలను దాచి స్మగుల్ చేస్తున్నారు. ఆ జీబు డ్రైవర్ల రాక్షసు, ఎంతకైనా తెగించిన వారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ జీబును తప్పించి మాకు అందించగల సామర్థ్యం ఈ ప్రపంచంలోని ఒక్కడికే ఉంది. అందుకే నేను ఇక్కడికి రప్పించాను. మమ్మల్ని కాదనవు కదా? నీ ప్లాన్ అద్భుతంగా ఉంది, కానీ కాదనక తప్పదు. ఈ రాఖ అలాంటి పనులు చేయటం ఎప్పుడో మానేశాను. గుడ్ బాయ్. ఆగో, వెళ్లే ముందు ఇంకొక విశేషాన్ని విచిత్రాన్ని చూసి మరి వెళ్ళు. ఇలాంటి వాళ్ళని అసలు తరగనీయకూడదు. ముందు జాగ్రత్తకై నిన్ను రోజంతా అరెస్ట్ చేస్తున్నావు. కమాన్ ఇన్స్పెక్టర్, ఇతను ఎక్కడికి తీసుకెడుతున్నావు? ఇతను ఇప్పుడు దొంగ కాదు, 10 లక్షల రూపాయలు విలువ చేసే దొంగ బంగారాన్ని మనకు పట్టించి మన డిపార్ట్మెంట్ కి ఎంతో సహాయపడ్డాడు. వాట్? యూ కెన్ గో రాఘ. థ్యాంక్స్. మీ ఇద్దరు రాఘ వెంట పడతారు ఎందుకు? మనుషులు మిగలరు. జాగ్రత్త, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. Thank you.
బొరిని ఎక్కడ ఉందన్నయా? తెలియదు, నాకేం తెలియదు. లేదన్నయ్య, నీకు తెలుసన్నయ్య, ఆ భయంకరతాలకు మనుషులతో నువ్వు కలిసి ఉన్న గీత చూసింది. ఇప్పుడు ఈ జీపు దొంగిలించు, డబ్బు కోసం మారత పీ మళ్ళీ దొంగతనాలు చేస్తావా? అన్నయ్య, నువ్వు వదిన ఏదో ప్రమాదంలో చిక్కున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. వదిన ఎక్కడ ఉందో చెప్పన్నయ్య, చెప్పన్నయ్య. నాకు తెలియదు, నా టైం అయిపోతున్నాను, వెళ్ళలే. అన్నయ్య, నేను నీతో వస్తాను అన్నయ్య, పదన్నయ్య. నువ్వు రావడానికి లేదు, వెళ్ళవు, నా మాట వెళ్ళవు. నేను నీతో వస్తాను అన్నయ్య. ఐ సే యు కెనాట్. అన్నయ్య, 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 పాపన్నయ్య, జీ పాపన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, జీ పాపన్నయ్య, అన్నయ్య. జయ్, నా మాట విని జీపు వదిలిపెట్టు, వదిలిపెట్టు ప్లీజ్. వదలను, నేను వదలను. పాపన్నయ్య, జీ పాపన్నయ్య. నేను త్వరగా వెళ్ళాలి, నాకు అవతల పని ఉందండి, వదిలే. లేదన్నయ్య, నిన్ను ప్రమాదం వచ్చుకొని రెండో సార్లు అన్నయ్య నేను వదులుకోలేను. ఆపన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, ఆపన్నయ్య, జీ బాబు, ఆపన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, జీ బాబునయ్య. అన్నయ్య, నా భార్య పోయాక కమ్మటి భోజనం తిని చాలా రోజులైందే పిట్ట. ఈ రాత్రికి మళ్ళీ నాకు పసందైన భోజనం అన్నమాట. రాక జీప్ తీసుకొస్తున్నాడు సార్. వస్తాడు, ఆ జీపు తెస్తాడని నాకు తెలుసు. శాబాష్ రాక, శాబాష్. ఆ జీపును నువ్వక్కడవే నా దగ్గరికి తీసుకురాగలవని నా నమ్మకాన్ని నిలబెట్టావు. కమాన్ రాక, కమాన్. జయ అక్కడ. జయ, ఆ పెట్ట భయంకర్. జీపును తీసుకొచ్చి నా మాట నిలబెట్టుకున్నా, జయన్ నాకు అప్పగించి నీ మాట నిలబెట్టు. మాటలు చాలా ఇస్తుంటాను, అది నా హాబీ. కానీ ఒక్కటే నిలబెట్టుకోను, అది నా హాబీయే. విజయ్, ఆగండ్రా, ఎక్కడికరా పిచ్చెక్కిన వాళ్ళు అలా పరిగెత్తుతారు. ఆ జీపు దానంతట అదే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. దాని ఇగ్నిషన్ కి నా దగ్గర ఉందరా. రాక, ఆ కీ ఎక్కడుందో చూస్తావా? పద. మోసపోసిన బొమ్మలాగా ఉంది కదా. ఇంకా జయన్ వదిలే, నీ జీపు నీ చేతికి వచ్చే వరకు నేను నీకు బందీగా ఉంటాను. నాతో ఆటలాడుతున్నావా రాక? మీ అందరినీ తలదని నాటగాని నేను ప్రాణానికి తెగించి ఆ జీపుని తీసుకొచ్చి ఈ పిట్టను కాపాడాలనుకున్నావు కదూ. ఇప్పుడు నీ కలదిటే ఏం చేస్తానో చూడు. నా జీవితంలో మొట్టమొదటిసారి వీడేరా నన్ను తన్నింది, దానికి సమాధానం నేనే చెప్పాలరా. రాలా,
Thank you.
సార్. వాడిని పట్టుకోండి. అరెస్ట్ హిమ్.